వన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ బనార్సీ శారీ చూపిస్తాను వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిల్లోంచి మీకు ఏదైనా నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే నచ్చినవి స్క్రీన్షాట్ ఇదే వీడియో టైటిల్లో ఉండే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి అండ్ ఫస్ట్ వీడియోనైతే స్కిప్ చేయకుండా క్లియర్గా విని బుక్ చేసుకోండి ఇవి వచ్చి ఈ శారీస్ వచ్చేసి డ్యామేజ్ శారీస్ స్టాక్లోనిదండి కానీ మ్యాక్సిమమ్ శారీస్ వరకు అంటే నేను చెక్ చేసినంతవరకు అయితే శారీస్లో నార్మల్ వీవింగ్ మిస్టేక్సే ఉన్నాయి అంటే ప్రతి శారీలో ఉంది కానీ వీవింగ్ మిస్టేక్సే ఉన్నాయి శారీకి మేనేజ్ చేసుకుని యూస్ చేసుకునేలాగా ఉందండి శారీగానే యూస్ చేసుకునేలాగా మ్యాక్సిమమ్ ఉన్నాయి కానీ ఇవి డ్యామేజ్ శారీస్ స్టాక్లో వచ్చింది కాబట్టి డ్యామేజ్ శారీస్ ప్రైసే నేను చెప్తున్నాను అలాగని మీరు వీవింగ్ మిస్టేక్ అని చెప్పారు డ్యామేజ్ డ్యామేజ్ వచ్చింది అని చెప్పొద్దు నేను చెక్ చేసినంత వరకు ఓకే చెక్ చేయని వాటిలో డ్యామేజెస్ ఉండి ఉంటే నేను డ్యామేజ్ శారీ ప్రైస్ చెప్తున్నాను కాబట్టి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సో అన్నీ అయితే చెక్ చేయడం అవ్వట్లేదండి సో అందుకని నేను వీడియో చేసేస్తున్నాను ఈ శారీలో చూడండి చూపిస్తున్నాను ఇలా ఒక టెన్ సెంటీమీటర్స్ వరకు పై సైడ్ బార్డర్కి దగ్గరలో ఇలా వచ్చిందండి ఇదైతే ఫ్రిల్స్ పార్ట్లో పోతుంది అంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు ప్రాబ్లమ్ అనుకుంటే మాత్రం హ్యాపీగా అండి లెహెంగాస్ అలా స్టిచ్ చేయించుకుంటే ఈ కలర్ కాంబినేషన్కి ఈ ఫ్యాబ్రిక్కి చాలా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఇట్లా కాకుండా ఫ్రెష్ మిక్స్లో వస్తే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోని శారీస్ కొన్ని ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోని శారీస్ అండి సో ఇలా డ్యామేజ్ శారీస్లో రాబట్టి ఈ ప్రైస్ అండి కానీ ఇది కూడా నాకు తెలిసి శారీగా యూస్ చేసుకోవచ్చండి ఇది బ్లౌజ్ లెంగ్త్ మాత్రం ఫుల్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి స్మాల్ బుట్టీస్తో వచ్చింది కట్టు చెంగు కొంతవరకు ప్లెయిన్ వస్తుంది శారీ క్వాలిటీ చాలా చాలా బాగుందండి స్మూత్గా ఈ కలర్ అయితే సూపర్ ఉంటుందండి ప్యూర్ ఉన్నట్టు ఉంటుంది డార్క్ ఆరెంజ్ కలర్ అండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ కలర్లో వస్తుందండి ఇదంతా జరీ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ కాదు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి డ్యామేజ్ శారీ స్టాక్లో వచ్చింది కాబట్టి డ్యామేజ్ శారీ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను ఒకవేళ శారీలో డ్యామేజ్ వస్తే ఇలా వీవింగ్ మిస్టేక్ కాకుండా ఇంకొంచెం పెద్దదిగా వచ్చిన వస్తుంది అనే తీసుకోండి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది రోజ్ పింక్ అండి చాలా బాగుంటుంది శారీ బార్డర్లో ఇలా వస్తుంది ప్యాటర్న్ పై సైడ్ బార్డర్ ఉండదు శారీ ఆల్ ఓవర్ ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి సూపర్ ఉందండి శారీ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీలోని ఇది 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 కట్టు చెంగు చాలా తక్కువ పార్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ సారీ ఇది పళ్ళు అండి ఓకే దీనికి బ్లౌజ్ రాలేదు ఈ శారీలో బ్లౌజ్ అయితే మిస్ అయిందండి ఇది పళ్ళు ఈ శారీలో డామేజ్ వీవింగ్ మిస్టేక్ రాలేదండి కనిపించలేదు అండ్ పై సైడ్ కూడా ఉంది ఇదే బార్డర్ ఉంది కాకపోతే ఫ్రిల్స్ పార్ట్ నుంచి ఫ్రిల్స్ పార్ట్లో మాత్రం పై సైడ్ బార్డర్ ఉండదండి ఎక్సలెంట్ శారీ బ్లౌజ్ రాలేదు ఫుల్ శారీ విత్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది అయితే దీ ఇందులో మిస్టేక్ డ్యామేజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఓన్లీ బ్లౌజ్ రాకపోవడం ఒక్కటే ప్రాబ్లం అండి ఈ శారీలో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా బాగుంటుందండి సారీ ఇదంతా జరీ వీవింగ్ హైలైట్ పీస్ అండి నాకు బాగా నచ్చిన శారీ ఎక్సలెంట్ ఉంది కలర్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ కలర్ రానీ పింక్ కలర్లో బార్డర్ వస్తుంది ఇదంతా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అండ్ మీనా వర్క్ అండి బ్యూటిఫుల్ శారీ కలర్ ఎగ్జాక్ట్గా వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ఇలాంటి ప్యాటర్న్స్ మెయిన్గా ఇలాంటి బార్డర్స్లో లెహెంగా అసలు డిజైన్ చేయించినా చాలా బాగుంటుంది పై సైడ్ ఇలా సింపుల్ స్మాల్ బార్డర్ అండి కాంట్రాస్ట్ కలర్లో చాలా మంచి శారీ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో స్లీవ్స్కి ఇది బార్డర్ కట్టు చెంగు ప్లెయిన్ వస్తుంది పళ్ళు హైలైట్ ఉందండి ఈ శారీ చాలా చాలా బాగుంది మీరు శారీగా యూస్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు నుంచి ఇలాగా ఒక వన్ మీటర్ కట్టే కొంచెం ఎక్కువ ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హెవీ క్వాలిటీ అండి ఇది ఇంతకుముందు ఫ్రెష్ మిక్స్ శారీస్లో కూడా వచ్చింది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోని శారీ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా లెహింగాస్ కలర్ డిజైన్ చేయించాలి అన్న చాలా చాలా బాగుంటాయండి ఇలాంటి బార్డర్స్లో వచ్చే నెక్స్ట్ వన్ అండి రాణి పింక్కి రమా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా సింప్లీ సూపర్వ్వండి స్మూత్గా ఉంటుంది అండ్ శారీస్ కూడా ఇవి లైట్ వెయిట్ ఓవర్ వెయిట్ అలా ఏం కాదు మ్యాంగో బుటీస్ వచ్చి ఇదంతా జరీ వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది పీస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇదిగోండి ఇలాగా ఫ్రిల్స్ పార్ట్లో కొంతవరకు ఒక వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది వీవింగ్ ప్రాబ్లం పై సెట్ సేమ్ బార్డర్ వస్తుంది రాణి పింక్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ అండి దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో స్మాల్ బుటీస్తో వచ్చింది కట్టు చెంగు ప్లెయిన్ వస్తుందండి కొంతవరకు పళ్ళు నెక్స్ట్ వన్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది రాణి పింక్ కలర్కి ఇలా రామా గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చింది బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో శారీలో దగ్గర దగ్గరగా ఇలా స్మాల్ బుటీస్ వస్తాయి గోల్డ్ జరీ వీవింగ్ బుటీస్ పై సైడ్ ఓన్లీ ఈ పార్ట్ వరకు బార్డర్ వస్తుందండి ఇలాగా సూపర్ ఉంది కాంబినేషన్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా భలే ఉంది అండ్ ఇక్కడ చూడండి ఈ శారీలో ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది నేను ఇది కొంతవరకు ఓపెన్ చేస్తున్నాను కాబట్టి గుర్తున్నంత వరకు మిస్టేక్స్ చూపించేస్తున్నాను అస్సలు డీప్గా అబ్జర్వ్ చేస్తే తప్పించి అర్థం కాదండి అండ్ ఫ్రిల్స్ పాటలో పోతుంది హ్యాపీగా శారీగా యూస్ చేసుకోవచ్చు ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో ఇలా వస్తుంది అంటే పెద్ద పెద్ద డ్యామేజెస్ అని భయపడతారేమో సిక్స్ ఫిఫ్టీ అంటే అని చెప్తున్నానండి ముందుగానే నేను చెక్ చేసినంతవరకు అయితే చూపించేస్తున్నాను రిమైనింగ్ అయితే వస్తాయనే తీసుకోండి నేను చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్లేస్లో మిస్టేక్ వస్తుంది అనేది చూపించలేకపోతున్నాను ఈ శారీ వరకు చూశానండి అందుకని క్లియర్గా చూపించేశాను ఇది బ్లౌజ్ ఆపోజిట్ కలర్లో డిఎల్ టోన్లో వస్తుంది స్లీవ్స్కి బార్డర్ కట్టు చేయగండి సూపర్ ఉంది శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా డ్యామేజ్ అని చెప్తున్నాను కానీ వీవింగ్ మిస్టేక్ మాత్రమే కనిపించాయండి ఇంతవరకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చిందండి హైలైట్ ఉంది శారీ ఆల్ ఓవర్ ఇలా బాదేజ్ డిజైన్ ఇదంతా వీవింగ్ అండి అంటే రాణి పింక్ కలర్ మీనా వరకు వస్తుంది ఇది గోల్డ్ కలర్ జరిగి వీవింగ్ బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుందండి ఫైవ్ సైడ్ స్మాల్ బార్డర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్లోనిదండి ఇలాగ డ్యామేజ్ శారీస్ టాప్లో రావడం వల్ల ఈ ప్రైస్ అండి కాకపోతే ఇంతవరకు చూసిన శారీస్లో వీవింగ్ మిస్టేక్ ఒకటి అంటే వీవింగ్ మిస్ టెక్క కనిపించింది పెద్ద పెద్ద డ్యామేజెస్ శారీగా యూస్ అవ్వని విధంగా అయితే కనిపించలేదండి అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఇది పళ్ళు పళ్ళు మాత్రం మల్టీ కలర్స్తో వచ్చిందండి అంటే శారీలో కలర్ బార్డర్లో వచ్చింది ఇక్కడ మాత్రం డిఫరెంట్గా సూపర్ వచ్చిందండి శారీ అయితే పళ్ళు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళుకి దగ్గరలో వీవింగ్ మిస్టేక్ ఏనండి శారీగా యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా మేనేజ్ చేసుకోండి లేదు అంటే హ్యాపీగా ఇలాంటి బార్డర్స్లో లెహెంగా అసలు స్టిచ్ చేయించినా సూపర్ ఉంటాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కట్టు వరకు ప్లెయిన్ ఉంటుంది అన్నీ క్లియర్గా విని ఓకే అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు నెక్స్ట్ క్రిమ్స్ అండ్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది బాటిల్ గ్రీన్ సారీ ఇది గంగా జమున స్టైల్ అండి బాటమ్ సైడ్ బార్డర్ ఇలా గ్రీన్ కలర్లో వస్తుంది పై సైడ్ ఆనంద బ్లూ కలర్ బార్డర్ యూనిక్గా ఉంది ఈ సారీ చాలా చాలా బాగుందండి సింపుల్ బుటీస్ అయినప్పటికీ పై సైడ్ కాంట్రాస్ట్ అంటే వేరే డిఫరెంట్ కలర్తో వచ్చింది గంగా జమున ప్యాటర్న్ అనమాట పళ్ళు ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది దీనికి దగ్గరలో ఇలా హోల్ అయితే ఉందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఈ శారీలో చూడండి మింట్ గ్రీన్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ సూపర్ ఉందండి కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇదంతా గోల్డ్ జరీ వీవింగ్ అండ్ మీనా వర్క్ మెయిన్గా బార్డర్ అయితే హైలైట్ ఉందండి ఇక్కడ బార్డర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది వీవింగ్ మిస్టేక్ ఇదిగోండి ఇలాగా ఇదొకటి ఇలా లైన్ కంటిన్యూ అయింది అండ్ ఇంకొకటి ఇదొకటి మీరు ఫ్రాక్స్గా అలా డిజైన్ చేసుకోవచ్చు కటింగ్స్లో పోయే విధంగా ప్లాన్ చేసుకొని ఇది బ్లౌజ్ అండి స్మాల్ బుటీస్తో ఇలా హెవీగా వచ్చింది శారీ మాత్రం హైలైట్ ఉందండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ సూపర్ ఉన్నాయి కానీ ఇంత ఇంతవరకు చూసిన శారీస్ కంటే ఈ శారీలో నాకు మిస్టేక్ ఎక్కువగా కనిపించింది ఇంత ఇంతవరకు సిక్స్ ఫిఫ్టీ కదా ఈ శారీ మాత్రం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు మనం చూసాం కదా మిడ్ గ్రీన్కి రామా గ్రీన్ కలర్ బార్డర్లు ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ మెరూన్ కలర్కి లీవ్ గ్రీన్ కలర్ బార్డర్ అండి ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పై సైడ్ స్మాల్ బార్డర్ ఇదంతా జరీ బీవింగ్ అండి థ్రెడ్ బీవింగ్ అలా కూడా కాదు జరీ బీవింగ్ వస్తుంది కాకపోతే డ్యామేజ్ శారీ స్టాక్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ ఎక్సలెంట్ శారీ లెహెంగాస్ అలా డిజైన్ చేయించాలి అన్న కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ శారీలో ఇలా ఇలా వచ్చింది మరి ఎక్కడైనా ఉందేమో కానీ డ్యామేజ్ శారీస్ ప్రైసే నేను చెప్తున్నానండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో స్మాల్ బుట్ వచ్చింది ఇది పళ్ళు సూపర్ శారీ అండి ఇది కూడా కలర్ చాలా చాలా బాగుంటుంది ఆలివ్ గ్రీన్ కలర్ టైప్లో ఉంటుంది దీనికి ఇలా మెరూన్ కలర్ బార్డర్ అండి ఇవి థర్టీన్ ఫిఫ్టీలోనూ ఐ థింక్ ట్వెల్వ్ ఫిఫ్టీలోనూ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవి డ్యామేజ్ శారీ స్టాక్లో రావడం వల్ల ఇంకా లో ప్రైస్లో అవైలబుల్లో ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి ప్రతిదానికి అండ్ రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి డ్యామేజ్ శారీస్ స్టాక్లో వచ్చింది నేను డ్యామేజ్ శారీ అని చెప్పి ఇస్తున్నాను అదే ప్రైస్ చెప్తున్నాను ఈ శారీలో అయితే ఇలా వీవింగ్ మిస్టేక్ మాత్రమే ఉంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుందండి స్లీవ్స్కి ఇలా స్మాల్ బార్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి డౌటే అవసరం లేదు సూపర్ ఉంటుంది ఈ శారీ కూడా చాలా చాలా బాగుందండి కాంబినేషన్ చూసుకోవచ్చు డార్క్ ఆరెంజ్ కలర్కి రాని పింక్ కలర్ బార్డర్ వస్తుంది పై సైడ్ మాత్రం సింపుల్ స్మాల్ బార్డర్ అండి కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సూపర్ ఉంది దీనికి పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇలా బుటీస్ తో వస్తుంది స్లీవ్స్ కి బార్డర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పింక్ కాస్ట్ ఎక్స్ట్రా పీకాక్ బ్లూ అండి ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి ఇలా రాణి పింక్ కలర్ లో కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా స్మాల్ బుటీస్ అండ్ మీనా వర్క్ వచ్చింది ఇక్కడ చూడండి పల్లుకు దగ్గరలో ఇలా కనిపించింది మరి ఈ శారీ లోపల ఎలా ఉందో ఐడియా లేదు నేను కంప్లీట్గా ఓపెన్ చేయలేదు ఇది పళ్ళు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా శారీ మాత్రం సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది ఇలాంటి కాంబినేషన్స్ కూడా కిడ్స్కి లెహంగా అలా డిజైన్ చేయించినా చాలా బాగుంటాయి మీరు శారీగా యూజ్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఇద్దరు పిల్లలకి అంటే చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇద్దరికైతే ఫ్రాక్ లేదా లెహెంగా బ్లౌజ్ అలా అవుతాయండి లెహెంగా అవుతుంది బ్లౌజ్ సపరేట్గా తీసుకున్న లెహెంగా వరకు స్టిచ్ చేయొచ్చు సూపర్ ఉందండి మీకు క్వాలిటీ వీడియోలోనే అర్థమవుతుండాలి మంచి పీకాక్ బ్లూ అండి ఇప్పుడు వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పింక్ కాస్ట్ ఎక్స్ట్రా పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ అండి ఇలా స్మాల్ బుట్ ఇస్త పింక్కి స్మాల్ గ్రీన్ అంటే రామా గ్రీన్ కలర్ స్మాల్ బార్డర్ అండి సూపర్ ఉంది ప్యాటర్న్ కూడా ఇందాక మనం ఆలివ్ గ్రీన్ అని చూసాం కదా ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్ అండి ఆలివ్ గ్రీన్కి రే మెరూన్ కలర్ బార్డర్ వచ్చిన సేమ్ ప్యాటర్న్ సూపర్బ్ శారీ అండి ఇదిగోండి బీవింగ్ మిస్టేక్ మేనేజ్ చేసుకుని శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లెహెంగాస్కి అలా చాలా బాగా యూజ్ అవుతాయండి కాంబినేషన్ ఇది ప్యాటర్న్ ఇలా వచ్చింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చెంగు ప్లేన్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇదంతా జరిగి బీవింగ్ అండ్ మీనా వరకు వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ నేను ఈ శారీ అయితే డిఫరెంట్గా వచ్చిందండి రెడ్కి గ్రీన్ కలర్ ఆల్మోస్ట్ హాఫ్ శారీ వరకు ఉంది అండ్ నెక్స్ట్ గ్రీన్కి రెడ్ బార్డర్ అండి అలా నీ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనిపించట్లేదు ఎందుకంటే పళ్ళు పార్ట్ టూ అండ్ హాఫే ఉండాలి సారీ బయట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి టూ అండ్ హాఫే ఉండాలి కానీ ఈ పైట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆల్మోస్ట్ త్రీ మీటర్స్ ఉన్నట్టుంది నేను ఎగ్జాక్ట్ చూడలేదండి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది అండ్ శారీలో ఇలా బార్డర్ ఉంటుంది కదా బార్డర్ వీ ఈ శారీ వీవింగ్ సపరేట్ అయిందండి ఇక ఈ శారీలో ఏం కనిపించలేదు మిస్టేక్ శారీ మాత్రం సూపర్ ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చిన్నపిల్లలు ఉంటే హ్యాపీగా ఇద్దరికి టూ కలర్స్లో లెహెంగాస్ అలా డిజైన్ చేయొచ్చు సూపర్ ఉంది శారీ ప్యాటర్న్ మాత్రం క్వాలిటీ కూడా స్మూత్గా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా పేస్టల్ రామా గ్రీన్ అండి డిఫరెంట్గా ఉంది అంటే కలినేత టైప్లో ఉంది సూపర్ ఉందండి పీస్ శారీ అవలూర్ ఇలా స్మాల్ బుట్టీ స్టాపింగ్ బాటమ్ సేమ్ బార్డర్ ఎక్సలెంట్ ఉందండి ప్యాటర్న్ కూడా కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఏ శారీలో డ్యామేజ్ డిఫెక్ట్ అయినా డ్యామేజ్ అయినా ఎలా వచ్చిందో తెలియదండి అయినప్పటికీ నేను మాక్సిమమ్ శారీస్కి చూపించాను ఎక్కడైనా నేను చూపించలేకపోయినా వస్తాయని తీసుకోండి ఎందుకంటే ప్రైస్ టైటిల్లో మెన్షన్ చేయడం అన్నీ నేను చెప్పేస్తున్నాను క్లియర్గా ఇది బ్లౌజ్ అండి ఇది కూడా పేస్టల్ కలర్ అంటే బ్రిక్ రెడ్లో లైట్ కలర్ అండి ఇది స్లీవ్స్కి బార్డర్ ఎక్సలెంట్ ఉంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు ఇది పళ్ళు లైట్ గోల్డెన్ అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలే రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాసం మా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టూ డేస్లో న్యూ కలెక్షన్ అండి బ్రైడల్ శారీస్ హెవీ శారీస్ వస్తున్నాయి సో రెడీగా ఉండండి ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ